Sure, what is this man? Trees, plenty of trees. Plenty of trees? అప్పుడు మనం లాస్ట్ జన్మలో మనమే కదా ఇది ఒకటి ఒకటి వచ్చి నాటి పెట్టింది. చాలా ఉన్నాయి రా, కొన్ని కొన్ని నాటుంటాము మరి అన్ని కాదు. ఆ లెఫ్ట్ 4 నావి. అవునా? ఇది పెద్దగా ఉంది, ఇది నాదే. ఏం చెట్లు ఏం చెట్లు అసలు మళ్ళీ చెప్పు. ఈ పెద్ద చెట్టు నాది. Check the mic and make sure it sound right, boys. So, guys, Jana waterfalls. పైన ఆ మంచు నుంచి వాటర్ కరిగి వస్తుంది. ఎంత చల్లగా ఉంది ఇక్కడ వాటర్, ఎంత చల్లగా ఉంది. లేదు నిజంగా చల్లగా ఉంది, అట్లేం లేదు. సో బేసిక్గా ఇక్కడ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి ధాబా ఒకటి ఉందన్నమాట, చాలా పాత ధాబా. అండ్ సో వాళ్ళు ఇక్కడ థాలి ఇస్తున్నారు, అంటే మన లోకల్ హిమాచల్ ప్రదేశ్ థాలి. क्या है खाने में? थाली होगा सर, जैसे लोकल थाली होता है उसमें रेड राइस आता है, मक्की की रोटी आता है, सरसों का साग, राजमा, कढ़ी होता है, सूखी कुल्लू का ट्रेडिशनल सिड्डू होगा, खीर होगा, अचार, चटनी, देसी गाय का घी होगा. जैसे एक थाली में आपको 11 आइटम आएगी और टोटल ट्रेडिशनल होगा सर, तो 180 का थाली होता है सर. It sound right, boys. So guys, day 3 ట్రిప్ స్టార్ట్ అయింది మన జనా వాటర్ఫాల్స్కి. అక్కడ ఫేమస్ మన అథెంటిక్ హిమాలయన్ హిమాచల్ ఫుడ్ దొరుకుతుంది. మంచి వాటర్ఫాల్స్ సీనరీలో బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటుంది, మనం ఇక్కడ కూర్చొని కుమ్మేచ్చు. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాక్స్. ఒకవేళ మీరు ఈ మనాలి సిరీస్ ఆర్ వర్క్ ఫ్రమ్ హిల్ సిరీస్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుడ్ మాక్స్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జిఎంఆర్ అండ్ ఆఫ్ బీట్ ట్రాక్స్ ఫర్ ఎంజిన్ థింగ్స్. కీప్ వాచింగ్ గైస్. Check the mic and make sure it sound right, boys. సో ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి జర్నీ చేస్తున్నాము, కానీ రోడ్స్ అయితే చాలా నేరో. ఘాట్ రోడ్ అంటే ఘాట్ రోడ్, ఇది ఒకటే కార్ పడుతుంది, అట్నుంచి ఇంకో కార్ వచ్చిందంటే ఇది మళ్ళీ వచ్చినంత కిందకి వెళ్ళిపోయి మళ్ళీ అది వెళ్ళాలి. సో చాలా పేషెన్స్గా నడుపుతున్నారు. అండ్ నైస్ నైస్ డ్రైవర్. సో మంచి మంచి ఆయన దొరికారు. వాటర్ఫాల్ దగ్గర దాబా ఉంటే ఏంది అంటారా? చూస్తా నాకైతే మన హిమాచల్ ప్రదేశ్ అథెంటిక్ ఫుడ్ అనిపిస్తుంది. అంటే మోమో, చౌమిన్, నూడిల్స్ ఇవన్నీ తింటూనే ఉన్నాం కదా, అసలు వీళ్ళు మామూలుగా ఇంట్లో ఏమి వండుకుంటారు అట్లాంటివి తిందాం అనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంత డిఫరెంట్ ఫుడ్ చూపించగలిగితే చూపించిందే మళ్ళీ చూపించడం కాకుండా కొత్త ప్లేస్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఎవరన్నా పొరపాటున రేపు మనాలి మనాలి వచ్చారనుకో, పొరపాటున ఏమైంది మామూలుగానే వచ్చారనుకో, వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా అసలు ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేసెస్ చూడొచ్చు, అక్కడ ఏం తినడానికి ఉంటుంది అని. చాలా మోర్ దెన్ 7000 జానా వాటర్ఫాల్స్ కే పాస్ ఖానా మిల్తా క్యా దాబా హై క్యా? దాబా హై దో తీన్. అచ్చా, మగర్ ఉదర్ మెయిన్ కుచ్ దాబా హై క్యా? మెయిన్ దాబా హై తో హై, ఛోటే దాబే హై, జ్యాదా బడే నీ హై. అచ్చా, బహుత్ పురానా హై. అచ్చా, కై సాల్ పురానా. టేస్ట్ కైసా లగేగా? టేస్ట్ బహుత్ అచ్చా ఆయేగా ఆప్కో. అచ్చా, తో క్యా క్యా రహేంగే ఉస్మే? క్యా ఉస్మే అభీ తో కహ్ నీ గయే థే, ఇన్కా లోకల్ ఫూడ్ హోతా హై, ఉస్కా నామ్ భూల్ గయా మా థోడా. అచ్చా, బాకీ అప్నా రోటీ, చౌమన్ వగైరా, మోమోస్, ఏక లోకల్ ఫూడ్ ఆతా హై తుప్పా, బైట్ మోమోస్ ఐసే హీ హోతా హూ. అచ్చా అచ్చా, और वो अलग चीज है. अच्छा, वो देसी घी डाल के देते हैं उसके ऊपर. अच्छा, पराठे वराठे सब मिलते हैं? सब कुछ मिलता है. अच्छा, check the mic and make sure it sound right, boys.
So guys, you seeing us going in the car, but now suddenly I appeared. Ante okasari bike pai na ganpiche sarki you I might feel surprised, but this is Rahul Kotwal's bike. He's one of the YouTuber from Greater Noida. He reviews and talks about bikes and how they perform. So come into the screen, bro. Hi. So because that's his bike. So bikes and gaming, you can get on my channel. Yeah. My YouTube channel is name is Rahul Kotwal. Yeah. And I have got another YouTube channel that is based on gaming. That is Enrich Gaming. You can also check out for new games PS4. I'll ping his channels in the description below while this video gets uploaded. So evarana chustunte so itla bike travel cheyadaniki osthe the experiences itla kotta YouTubers kalustar anamata. So also Food Monks is that definitely channel. I'll share your link in my sure coming video. Thank in you. The description. Thank you so much. And so mana car ikkada vellesi ippudu bike iskoni velipodama. Yeah, sure. So we'll leave our car and we'll take our definitely. Pylon seat is not that comfortable. Stock seat is not comfortable. You have to change it up. Achha. So, otherwise, you know, bike is particularly made for Himalaya. That's why it's named as the Himalayan. Achha, achha. Very good bike. So you're on a trip now. I'm on the trip. I'm coming from Greater Noida. Yesterday I went to Atal and Rani. So, but this bike is thoda heavy hai, but while riding, do you feel that? No. While riding, it's very light. Achha. Very, very light. You know, it's just like, you are driving a Triumph, Tiger, achha, or BMW, okay, which is 1200. So, what's the CC of this bike? It's 400cc only. Okay. Guys, see the scenery of here, the road that we are driving. It's almost on the cliff on the edge of the road. Exactly. you don't get that fun on the car. Correct. But correct. You get on the bike. Correct. Correct. Totally raw fun. Scary but exciting. At the same time. Nice ride. Thank you so much, Rahul, for the wonderful short ride, but still yet wonderful. సో యా యో ఇట్లాంటి ఎక్సైటింగ్ కంటెంట్ కొత్త యూట్యూబర్స్ని కలవడం కొత్త వాళ్ళని కలవడం సో ఇట్లా నేచర్లో తిరగడము సో ఫుడ్ మాంగ్స్ ఇట్స్ చేంజింగ్ ఇట్స్ యూట్యూబర్ని కలిస్తే ఆ ఫీల్ చాలా ఆ ఫీల్ వేరు అండ్ ఇట్స్ అప్గ్రేడింగ్ నవ్ యూడ్ సీ మోర్ ట్రావెల్ అండ్ ఫుడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆ బోరింగ్ టేబుల్ ముందు కూర్చొని తినే వీడియోస్ ఆల్మోస్ట్ తగ్గించేస్తున్నాయి ఇంకా సో ప్లీజ్ ఆల్వేస్ దేర్ విత్ ఫుడ్ మాంగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంగ్స్ యూర్ దేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ సో జానా వాటర్ ఫాల్స్ పైన ఆ మంచు నుంచి వాటర్ కరిగి వస్తుంది ఎంత చల్లగా ఉంది ఇక్కడ వాటర్ ఎంత చల్లగా ఉంది లేదు చల్లగా ఉంది అట్లేం లేదు సో బేసిక్గా ఇక్కడ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి ధాబా ఒకటి ఉందన్నమాట చాలా పాత ధాబా అండ్ సో వాళ్ళు ఇక్కడ థాలీ ఇస్తున్నారు అంటే మన లోకల్ హిమాచల్ ప్రదేశ్ థాలీ కొంచెం వెళ్ళగా మనం ఎక్కడ తెలుసా తిరిగిపోతే కింద వెళ్ళిపోతాం ఇంకా సర్సోకా సాగు మక్కీకి రోటీ అలానే ఇక్కడ లోకల్ డంప్లింగ్ మోమో లాగా సో ఇవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఖీరు తుమ్మేద్దాము ఆల్మోస్ట్ ఒక 12 ఐటమ్స్ ఇస్తామండి అవు 180 రూపీస్కి ఇది కదా ఫుడ్ అంటే ఇది కదా ఫుడ్ మాంగ్స్ అంటే ఇట్లా ఎగుగాలి అంతే కానీ మీ అందరు ఇప్పుడు మీరు చూసిన వాళ్ళందరికన్నా చాలా 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 హైట్లో కొండ మీద ఆల్మోస్ట్గా ఇది లాస్ట్ ఇంకా దీని మీద లేదు ఇంత పైకి వచ్చాం మేము సో చూద్దాం అసలు ఒక్కొక్క ఐటెం తిని అసలు ఎలా ఉంది రెగ్యులర్ హిమాచల్ ప్రదేశ్ థాలియా లేకపోతే మన మన
హైదరాబాద్ లో దొరికే థాలికి ఏంటి డిఫరెన్స్? రెడ్ రైస్ ఉంది తెలుసా ఇక్కడ, బాగా వెడి చేస్తారు. వాచింగ్ పట్ల क्या है खाने में? थाली होगा सर, जैसे लोकल थाली होता है उसमें रेड राइस आता है, मक्की की रोटी आता है, सरसों का साग, राजमा, कढ़ी होता है, सोपी कुल्लू का ट्रेडिशनल सिड्डू होगा, खीर होगा, अचार, चटनी, देसी गाय का घी होगा। जैसे एक थाली में आपको 11 आइटम आएगी और टोटल ट्रेडिशनल होगा सर। ओके, कितना होगा एक थाली? 180 का थाली होता है सर। अच्छा, ठीक है ठीक है। कितने साल से है इधर आप? 20 ईयर्स सर। 20 ईयर्स सर। अच्छा, सरसों का साग है, ये लाल राइस, रेड राइस, रेड राइस क्या क्या कैसे बनता है ये रेड राइस? खाते देखो, हम आइलैंड गए थे, बनता है तो इसके साथ राजमा का क्या? राजमा का करी, राजमा करी कोई भी चीज लाया था मैं तो कने तब। हां हां, यहां हिमाचल वाले ये ऐसे बनाते हैं, पंजाब में अलग नहीं। వెనకాల వాటర్ ఫాల్స్ ఇక్కడ కూర్చొని వేడిగా రైస్ దాంట్లోకి రాజ్మా, హెవెన్లీ ప్లేస్ ఇది. మళ్ళీ ఆకుకూర, ఈ ఆకుకూర చాలా టేస్టీగా ఉంది. దీలను కంప్లీట్గా దోసి ఇక్కడ దొరుకుతుంది. బీసీ చేంజ్ అంటారు నేను ఇక్కడ దొరికేదండి, ఇక్కడ లోకల్ లోకల్ ఎందుకల నుంచి తింటూ పడుతుంది బాగా ఆ తింపర్లు, వాటర్ ఫాల్ తింపర్లు పడుతున్నాయి వెనకాల నుంచి. ఏ గీగా స్వాద్ సూపర్ దొరక దొరక హై बहुत ही सुंदर जायका हिंदी पलुतुंदी गीयक सूपर आऊनेंट अंत बहुत अंत बहुत इधी कड़ी కొంచెం మన మధ్యచారు అదే తెలుసుందా? అదే చాలా మంది వచ్చారండి, చాలా మంది వస్తున్నారు కదా. నాకు ఇంత పైకి మేమే వస్తున్నాం, పొద్దున్న అనుకున్నాం, లేదా చాలా మంది కనీసం ఒక 20 కార్స్ ఆగున్నాయి అంటే 1 hour 1.5 hour ట్రావెల్స్ వచ్చినాం అని వెరీ వర్త్. మొక్కజొన్న రొట్టె ఫస్ట్ చూస్తున్నావా? ఫాలో అవ్వట్లేదు నువ్వు నందగోపాల్. అవుతున్నాను సార్. ఇదేంటి మొక్కజొన్న? మొక్కజొన్న రొట్టె, మసూరి రొట్టె. ఉండవు ఒక్క తిండి ఎలా ఉందో పచ్చిగా ఉంటుంది, ఉప్పు కారం ఏమి ఉండవు. దాన్ని కడీలోకి నాంచాలి బాగా పిసకాలి. పర్ఫెక్ట్ కాంబినేషన్. సో మొక్కజొన్నతో రొట్టె రంగం పెద్ద పంపిస్తారు, మొక్కజొన్నతో రొట్టెలు దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ కడీతో తింటాము, వాటర్ ఫాల్ తింటాం, వాటర్ ఫాల్ పక్కన తింటాము. ఇది చాలా కొత్తగా ఉంది మనకి, ఎందుకంటే మనకి హైదరాబాద్లో ఈ నేచర్ కనిపిస్తుంది కదా.
చాలు ఏముంది సపరేట్స్ ఫ్రమ్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ మారినప్పుడు చాలీ కంపల్సరీ మారిపోతుంటుంది. ట్రిప్ మొత్తం వీళ్ళు గెలిపి వాళ్ళు స్పాన్సర్ చేశారు. మేము ఎక్కడికైనా కస్టమైజ్ వాటర్ బాటిల్స్ వెస్ట్రన్స్ కానీ పార్టీస్ కానీ కస్టమైజ్ వాటర్ బాటిల్ చేస్తారు వాళ్ళు. సో ఇది డిఫరెంట్ గా కనిపిస్తుంది. వావ్, ఇది కొంచెం క్రీమ్ బన్ లాగా కనిపిస్తలేదు. వావ్, ఎంత ఫ్లఫీ ఉంది. బేకింగ్ ఐటమ్స్ ఏం లేకుండా కంప్లీట్ మోమో తమాషా ఇది. దీన్ని కూడా దేశీ గీలో వేసుకుని తింటారు. చూద్దాం అసలు ఎట్లా తింటారు. సో మంచి దేశీ గీ అవునే కంపల్సరీ నేను వీళ్ళని అడిగి తీసుకెళ్తా వెళ్ళేటప్పుడు. అంత బాగుంది గీ, అసలు ఆ ఫ్లేవరే అదిరిపోయింది. అసలు ఫుల్ గీ వేసుకొని నీటి కలుపుకొని దాని అట్లా ఈ పక్కనున్న మింట్ చట్నీ ఏదైతే వాళ్ళు ఇచ్చారో దాంట్లోకి నంచుకొని తింటే ఉంటుంది కదా సామి రంగం. సో ఈ స్టఫింగ్ ఏంటి లోపల? వెజ్, వెజ్ స్టఫింగ్. అంటే ఇట్లాంటివి అథెంటిక్ డిషెస్ ఉంటాయి కదా, చాలా బాగుంటాయి అవి. ఇంకోటి హైదరాబాద్ లో ప్లాన్ చేసి తినలేము మనం. ఎక్కడైతే అవి పుట్టాయో అక్కడే చేస్తే ఆ ఫీల్, టెక్స్చర్ అవన్నీ చాలా బాగుంటాయి. ఆ క్లైమేట్ ఎఫెక్ట్. పర్ఫెక్ట్ లంచ్ చేయండి. రాజమాల ఉంది దీంట్లో, ఉంది కడీలో కొంచెం చిన్న చిన్న పచ్చిమిరపకాయలు వేసారు. ఘీ ఔర్ చక్కర్, చక్కర్ ఉస్మే మక్కీ కీ రోటీ కే సాథ్. చాలా బాగా చేస్తారు. గుడ్కే సాత్పురా మిక్స్చర్ కంటే సో ఫైనల్లీ కంప్లీట్ థాలీ 180 రూపీస్ కి ఇన్ని ఐటమ్స్ అంటే ఖీర్ నుంచి, రాజ్మా నుంచి, సిధు నుంచి, చావళ్ళు, సరసం కా సాగ్, మక్కీ కి రోటీ, వావ్, కడీ, దేశీ గీ, అన్ని సూపర్ గా ఉన్నాయి. అసలు యూ వీఆర్ ఎంజాయ్ లాట్ అంటే మంచి క్లైమేట్ లో నైస్ డన్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు ఫుడ్ మంక్స్. ఒకవేళ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మంక్స్ దేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. Thank you so much. Jai Jan Vishnu signing off. And like the video.